నమస్తే మాధవిరెడ్డి గారు నమస్తే అండి మాధవిరెడ్డి గారు కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళకి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఎన్ని సంవత్సరాల పాటు మనం ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతే మనకు ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది అనేది చాలా మందికి ఉన్న డౌట్ ఎందుకంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ సవ్యస్గా చెప్తుంటారు మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఓ టెన్ ఇయర్స్ ఉండాలి ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలి చెప్తుంటారు కదా అసలు ఎగ్జాక్ట్గా టెన్ ఇయర్స్ పాటు మన డబ్బును కనుక అక్కడ హోల్డ్ చేసి పెట్టగలిగితే ఎండ్ ఆఫ్ ది డే మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అంటారు వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుందంటే చక్కగా మ్యూచువల్ ఫండ్స్ లో వస్తున్నారు మంచి స్కీమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇన్వెస్ట్ చేస్తున్నారు బట్ నో వన్ ఇస్ స్టేయింగ్ ఎవరు కూడా అంటే మా రికార్డ్స్ ప్రకారం ఓన్లీ త్రీ పర్సెంట్ పీపుల్ ఓన్లీ కెన్ క్రియేట్ ద వెల్త్ అంటే మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ క్రియేట్ చేయలేకపోతున్నారు నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ కాల్ చేస్తుంటారు విష్ణు పలానా రెడ్డి గారి నెంబర్ ఉంటే ఉండి లేదంటే ఇంకొక ఎక్స్పర్ట్ నెంబర్ ఉండి ఇంకొక ఎక్స్పర్ట్ నెంబర్ అడుగుతుంటారు సరే నేను ఇస్తాను సరే మీరు మీటింగ్ ఫాలోఅప్ చేస్తారు ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఎస్ఐపీ చేసి తర్వాత ఆఫీస్ ఉంటారు ఏంట్రా ఎక్కడ దాకా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అంటే లేదు నేను ఆఫీస్ మంత్స్ అవుతుంది విష్ణు అంటారు సో దట్ మేజర్ ప్రాబ్లం అండి ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు బట్ ఏంటంటే కొంతమంది వన్ ఇయర్ అవగానే తీసేయటం అవేవి లేదో చెప్పారు కోట్లు కోట్లు అంటున్నారు కానీ ఇక్కడ ఏమీ అంతేమీ గ్రోత్ కనిపించట్లేదు వన్ ఇయర్కే వన్ ఇయర్కే మాకేం గ్రోత్ కనిపించట్లేదు మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా అదేమీ పెరగలేదు అనేది ఒక రీజన్తో వెళ్ళిపోతూ ఉంటారు సెకండ్ రీజన్ ఏంటంటే ఒక టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత ఒక కొంత అమౌంట్ క్రియేట్ అవ్వగానే ప్లాట్ కొనుక్కుంటున్నాం మేడం అని చెప్పేసి మొత్తం అమౌంట్ అంతా ఆ ఫైవ్ సిక్స్ లాక్స్ కే ఆ సిక్స్ లాక్స్ ఏదో కార్ కొనుక్కుంటారు మేము ప్లాట్ కొనుక్కుంటున్నాం మేడం మాకు కొంచెం అమౌంట్ అవసరమైంది అడ్వాన్స్ అవసరమైంది ఆ మేము కొంచెం తీసేసుకోవాలనుకుంటున్నాం అసలు మాకు చెప్పింది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ దగ్గర మాట్లాడుకున్నది మేమందరం ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కి ఒక టెన్ క్రోర్స్ అని ఇవన్నీ మాకు మాట్లాడతారు పెడతారు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అంటారు అసలు త్రీ ఇయర్స్ అవ్వగానే అండి ఇంకా మొదలు పెడతారు ఆ మేడం మేము తీసేయాలనుకుంటున్నాం మాకు అర్జెంట్ గా ఒక అమౌంట్ కావాల్సి వచ్చింది ప్లాట్ కొనుక్కోవాలి ఇంకేదో వాళ్ళకి అవసరమైంది సో ఇలా డిఫరెంట్ రీజన్స్తోనే చిన్న చిన్న రీజన్స్తోనే కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారండి సో ఇలా అయితే మనకి మేము చెప్పినట్టుగా ఈ కోర్టులో ఏదైతే మనకి మీరు తమ్మ నైల్స్ పెడుతూ ఉంటారో అదైతే మాత్రం కంప్లీట్ అయితే కాదండి సో నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ వెల్త్ అయితే క్రియేట్ చేయలేకపోతున్నారు ఓన్లీ ఆ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఆ ఫోర్ పర్సెంట్ పీపుల్ మాత్రమే వెల్త్ని క్రియేట్ చేయగలుగుతున్నారు సో మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది వేర్ వీఆర్ డూయింగ్ ద మిస్టేక్ సో ఎంతవరకు ఉంటే ఎన్ని ఇయర్స్ ఉంటే మనం చెప్పినట్లుగా ఈ వన్ క్రోర్ కానీ టూ క్రోర్ కానీ మనము సంపాదించగలము అనే దానికి జస్ట్ ఐమ్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్ అండి మీరు ఎస్ఐపి థర్టీ థౌజండ్ మనం స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి ఎక్కువ ఫిఫ్టీన్ కూడా తీసుకోవట్లేదండి ఐఎమ్ టేకింగ్ ఓన్లీ యావరేజ్ ట్వల్వ్ పర్సెంట్ పర్సెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకున్నట్లయితే మీరు ఎయిట్ ఇయర్స్ కంటిన్యూ చేసినట్లయితే మీకు అది ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుందండి అంటే మీకు ఎంత పేషెన్స్ ఉండాలి ఎయిట్ ఇయర్స్ వరకు కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ థర్టీ థౌజండ్ పెడితే మీకు అక్కడ ఫిఫ్టీ ల్యాక్స్ కనపడుతుంది కానీ మీరు ఇంకొక ఫోర్ ఇయర్స్ అక్కడ నుంచి అక్కడ నుంచి ఫోర్ ఇయర్స్ అంటే ఎంత ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ఇయర్స్ కానీ మీకు అయిందనుకోండి ఇమ్మీడియట్ అంటే మీకు ఫిఫ్టీ ల్యాక్స్ అవ్వడానికి ఎయిట్ ఇయర్స్ పట్టింది వన్ క్రోర్ అవ్వడానికి ఇంకా ఫోర్ ఇయర్స్ అంటే హాఫ్ ఆఫ్ ది టైమ్ చేసేస్తున్నారు మీరు కరెక్ట్ చేస్తున్నారు సిక్స్ ఇయర్స్ అవగానే ఎగ్జిట్ అయిపోతున్నారు సెవెన్ ఇయర్స్ అవగానే ఎగ్జిట్ అయిపోతున్నారు సో మీకు బెనిఫిట్ రావట్లేదు అంటే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అక్కడ నుంచి కోటి రూపాయలు వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ టైం అండి జస్ట్ త్రీ ఇయర్స్ గానీ కంటిన్యూ చేసినట్లయితే అది వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అవుతుంది ఫోర్ ఇయర్స్ కూడా పట్టదు ఇంకా తగ్గిపోతుంది టైం అంటే మీకు ఎయిట్ ఇయర్స్ టైంలో ఫిఫ్టీ ల్యాక్స్ చేస్తే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్లోని వన్ క్రోర్ చేస్తే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కూడా పట్టదండి త్రీ ఇయర్సే పడుతుంది అంటే జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ టైంలోనే మీరు ఇంకొక త్రీ ఇయర్స్ కానీ మీరు కంటిన్యూ చేసినట్లయితే యూ కెన్ మేక్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అక్కడ నుంచి ఇంకా త్రీ ఇయర్స్ కూడా కాదండి ఇంకొక టూ ఇయర్స్ కానీ మీరు కంటిన్యూ చేసినట్లయితే టూ క్రోర్స్ అవుతుంది చూడండి సో హాఫ్ ఆఫ్ ది టైం మీరు సేవ్ చేసుకొని వెళ్ళిపోతున్నారండి సో దానివల్ల చాలా మంది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎగ్జిట్ అయిపోతున్నారు దానివల్ల వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారండి అక్కడి నుంచి ఒక త్రీ ఇయర్స్ అక్కడి నుంచి ఒక ఫోర్ ఇయర్స్ చేస్తే అంటే మనకి కాంపౌండింగ్ అనేది ఆఫ్టర్ నైన్ ఇయర్స్ నుంచి బాగా కనిపిస్తుందండి ఓకే మీరు ఎయిట్ ఇయర్స్ వరకు సిక్స్ ఇయర్స్ వరకు చేసేస్తే మీకు ఆ మ్యాజిక్ కనబడదు మనం ఏదైతే మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఎప్పుడైతే ఏదో చెప్తున్నామో ఈ మ్యాజిక్ మీకు కనిపించాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు స్టే అబౌవ్ ఎయిట్ ఇయర్స్ సో ఎయిటీ ఇయర్స్ తర్వాత మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఒక పర్సన్ సీఎం అవడానికి ఒక మ్యాజిక్ నెంబర్ ఉంటుంది ఈ వంద వస్తేను ఈ డెబ్బై ఐదు వరకు రీచ్ అయితే అవుతారనేది ఒక మ్యాజిక్ ఫిగర్ కావాలి సో అలానే ఈ మ్యూచువల్ ఫండ్ ఇయర్స్ కి ఫిగర్ చూడాలి అంటే యూనో ఇయర్స్ ఎయిట్ ఆర్ నైన్ ఇయర్స్ డెఫినెట్లీ అండి ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ ఆ ఫుల్ రిటర్న్స్ అనేది మనకి కనిపిస్తుంది అంటే వెల్త్ క్రియేట్ అనేది మీరు చూడగలుగుతారు అంటే త్రీ ఇయర్స్ లోనే డబుల్ అవుతుంది టూ ఇయర్స్ లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో కాకపోతే ఇది చూసే అంత పేషెన్స్ మన వాళ్ళకి లేదండి సో ఫైవ్ ఇయర్స్ అవ్వగానే త్రీ ఇయర్స్ అవగానే ఏదో ఒక రీజన్ ఇట్ ఇస్ నాట్ లైక్ కావాలనే చేస్తున్నది కాదు వాళ్ళకి ఏదైనా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏ కనపడుతుంది ఎందుకంటే లిక్విడిటీ ఎక్కువ కదా ఎప్పుడంటే అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అదే మనకి ఇన్సూరెన్స్ పాలసీలు అనుకోండి ఐదు సంవత్సరాలు ఆపితే ఏమి రాదు సో అందుకని వాళ్ళు ఉంటారు కంటిన్యూస్గా వాళ్ళు అందులో వెయిట్ చేస్తూ ఉంటారు ఇందులో ఏంటంటే మనం ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు కాబట్టి సో ఈజీ కాబట్టి సో ఫోర్ డేస్లో కూడా మీరు ఎగ్జిట్ అయిపోతున్నారు సో దానివల్ల మనకి వెల్త్ అనేది క్రియేట్ అవ్వట్లేదు సో పీపుల్ హ్యావ్ టు థింక్ అండి సో ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది డైరెక్ట్లో వాళ్ళే ఎక్కువ మంది ఎగ్జిట్ అయిపోతున్నారు సో ఇది కూడా మీరు ఆలోచించాలండి డైరెక్ట్గా ఎవరైతే డైరెక్ట్ ఫండ్స్ వాళ్ళే యాప్ క్రియేట్ చేసేసుకొని వాళ్ళే మ్యూచువల్ ఫండ్స్ యాడ్ చేస్తున్నారో వాళ్ళ ముందు ఎగ్జిట్ అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఏదైనా ఒకసారి మార్కెట్ హైలో ఉందని విన్నారనుకోండి అమ్మో హైలో ఉందంట ఇప్పుడు వద్దంట లేకపోతే మార్కెట్ పడిపోయింది అనుకోండి అమ్మో మార్కెట్స్ బాగా క్రాష్ అయ్యాయంట ఇదేదో ప్రాబ్లం వచ్చింది లేదు వార్ వచ్చింది ఎలక్షన్స్ వస్తున్నాయంట మార్కెట్ పడిపోతుంది అని చెప్పేసి లేకపోతే కోవిడ్ వచ్చింది మార్కెట్ పడిపోతుంది ఇలాంటివి ఎప్పుడైతే ఫియర్స్ ఇయర్స్ రాగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ అమౌంట్ని తీసేయటం కానీ ఎస్ఐపిస్ని ఆపేయటం కానీ చేస్తూ ఉన్నారండి సో దానికి దీనికి మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించదండి మేబీ వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటే మీరు అంటే ఎవరైతే ఇది చూస్తున్నారో ఇది చాలా పెద్దదిగా చూస్తున్నారు డైరెక్ట్కి రెగ్యులర్కి కానీ అసలు చూడాల్సిందేంటి ఎన్ని ఇయర్స్ ఉన్నాము ఆ ఫండ్లో అనేది వాళ్ళు మర్చిపోతున్నారు సో ఇట్ ఈజ్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్ వెదర్ యు ఆర్ రెగ్యులర్ లేకపోతే డైరెక్టా ఈ పాయింట్ మీద మీ ఫోకస్ ఎక్కువ పెడుతున్నారండి బట్ ఫండ్స్లో నేను ఎన్ని ఇయర్స్ స్టే చేస్తున్నాను హౌ మెనీ ఇయర్స్ ఐఎమ్ గెట్టింగ్ బీయింగ్ విత్ ద మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ నేను ఎన్ని ఇయర్స్ అందులో స్టే ఇన్వెస్టెడ్ ఉన్నాను అనే పాయింట్ మీద అసలు ఎవరు డిస్కషన్స్ పెట్టుకోవట్లేదు ఓన్లీ నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను నేను కోర్టులు సంపాదించేస్తున్నాను మిగిలించేస్తున్నాను అది ఎప్పుడు మిగులుతుందండి ఇఫ్ యూ స్టే ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంతవరకు వస్తే కానీ మీకు ఈ డైరెక్ట్ కానీ లేకపోతే మనం అనుకున్నట్టు ఈ రెగ్యులర్ కానీ దాన్ని ఏది చేసినా మీకు ఏం పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదండి సో ఫోకస్ మోర్ ఆన్ స్టే ఇన్వెస్టెడ్ మీరు స్టే ఇన్వెస్టెడ్ ఉండాలంటే బెటర్ యూ ట్రావెల్ విత్ వన్ ఫైనాన్షియల్ ప్లానర్తో మీరు ట్రావెల్ చేస్తే మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్స్ వచ్చినా లేకపోతే ఇన్ ఎస్పెషల్లీ అండి ఇన్వెస్ట్మెంట్స్ నాట్ బికాస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఎలా అవుతుందని కాదు మీ ఎమోషన్స్ మీద డిపెండ్ ఉంటుంది మీ ఎమోషన్సే మీ వెల్త్ని క్రియేట్ చేస్తాయి నాట్ ద మార్కెట్ మీ ఎమోషన్స్ ఎప్పుడైతే మీ ఎమోషన్స్ వచ్చేస్తాయి ఎందుకంటే మీరు డైరెక్ట్గా మీరు ఓన్లీ మీరు ఓన్గా డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎమోషన్స్ వచ్చేస్తాయి దట్ విల్ కమ్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మీద మీ ఎమోషన్స్ ఎఫెక్ట్ ఎక్కువగా పడిపోతుంది ఇట్స్ నాట్ ద స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ సో ఇది మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టం అండి సో దట్స్ వాట్ బెటర్ యూ ప్రిఫర్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్ ని ప్రిఫర్ చేసుకుంటే ఈ ఎమోషన్స్ బర్డన్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేషన్ మీద పడకుండా మీరు ఇలా ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఈ గోల్స్ ని వెల్త్ క్రియేషన్ క్రోర్స్ ఆఫ్ మనీ ఏదైతే చెప్తున్నామో దాన్ని ఈజీగా మీరు చేయగలుగుతారు అండి అచీవ్ చేయగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు చాలా మంచి టాపిక్ ఇవాళ డిస్కస్ చేసా ఉన్న సంతృప్తి నాకు ఉంది ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉండే అసలు ఎన్ని ఇయర్స్ ఉండాలా అబ్బో ఫిఫ్టీన్ ఇయర్స్ అంటున్నారు ట్వంటీ ఇయర్స్ అంటున్నారు సరే ఏదో ఒక రోజు అమౌంట్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా మనకి అనుకుంటున్నా వెళ్తే రాదండి ఆ మ్యాజిక్ మీరు చూడలేరు ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది మీరు చూడలేరు చూడకుండానే వెళ్ళిపోతున్నారు అందరూ మొత్తంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఒక మ్యాజిక్ ఫిగర్ ని చూడాలి అంటే కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల పాటు మనం ఆ ఇన్వెస్ట్మెంట్స్ లో కనుక స్టే అయితే డెఫినెట్గా ఒక మంచి రిటర్న్స్ని మనం చేతిలోకి తీసుకోవచ్చు అవును అవునండి థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు నమస్కారం